ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యం శుభం కలగాలని కోరుతూ మీ ఆత్మీయ తండ్రి మాటలు యాకోబు తన మృత్యుకాలానికి ముందు కుమారులైన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ మంచి చెడ్డలను బట్టి తన జీవితంలో తన గర్భాన్ నుంచి వచ్చిన కుమారులు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారో తల్లిదండ్రులకి తెలుస్తుంది కనుక మనం మన పిల్లల్ని పెంచే టైంలో అల్లరి పిల్లండి వాళ్ళక్క చాలా నెమ్మదైందండి వీడందరికంటే పెద్దవాడు కదండి సత్యగలపోడండి చిన్నోడు బాగా చిగురోడు కొంటోడండి అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు ఎందుకంటే పిల్లల జీవితాలు తల్లిదండ్రుల ముందే కదండి కొనసాగుతూ ఉంటాయి కనుక వాళ్ళు చెప్పగలరు అలాగే యాకోబు తన కుమారుల్ని వాళ్ళ మంచి చెడ్డలను బట్టి నిష్పాక్షపాతంగా చెడైతే చెడు మంచైతే మంచిని ఎత్తుకుంటూ వాళ్ళని దీవించటం అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం చివరగా మనం దీవునులతో ఉన్న యూదా గూర్చిన కుమారుడైన యూదా గూర్చి ఇశ్రాయేలైన యాకోబు అంటున్న చివరి మాటలో ఒకసారి 10:49 అధ్యాయం 10వ వచనం అది కాండం శిలువకు వచ్చే వరకు క్రీస్తు 2000 ఇయర్స్ బ్యాక్ అంతవరకు యూదుల యుద్ధ నుండి పాలనాదండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైందురు అని మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతూ యూదా గురించి ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉతుకును ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉతుకును ద్వితీయోపదేశకండం 8:7-8 వచనాలు ఒకసారి మనం చూద్దాం ద్వితీయోపదేశకండం 8:7-8 వచనాలు నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశం అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశమును ఒలీవ నూనె తేనెయు గల దేశం ద్రాక్షావల్లి నేను నిజమైన ద్రాక్షావల్లిని యేసుక్రీస్తు అంటాడు నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఉండు ప్రతి తీగ ఫలించకపోతే తీసేస్తాడు దాన్ని ద్రాక్షావల్లి అనగానే సస్యశ్యామలం సారవంతమైనది
మానవ జీవన విధానానికి వరం కనాను పాలు తేనెల దేశం అన్నారు. గాడిదను ద్రాక్షవల్లికి ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన గాడిద తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండను. ఎంత సస్యశ్యామలంగా క్రీస్తుని గురించిన వివరిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తుని యెరూషలేముకు తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా కట్టబడ్డది గాడిద, గాడిద పిల్ల, ఈ రెండు సందర్భాలు ఇక్కడ ప్రవక్త ఎత్తుకున్నాడు. మోషే ప్రవక్త ఎత్తుకున్నాడు ఇక్కడ ద్రాక్షావల్లికి గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టబడినవి. ద్రాక్షావల్లి క్రీస్తు తండ్రి నాటినవాడు. ద్రాక్షావల్లికి ఉన్న తీగలు ఫలిస్తాయి, ఫలింపని వాటిని దేవుడు తీసేస్తాడు. ఫలింపని ప్రతి తీగను నరికి కోసి పారవేస్తాడు. అంటే ఉన్నతమైన అభివృద్ధి, ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన బ్రతుకు, సర్వోన్నతమైన తన జీవితం గురించి, క్రీస్తు జీవితం గురించి యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32. మీరు చావకుండా బ్రతకాలి అంటే మేము వచ్చి మీ వంటి దేశమునకు, అనగా గోధుమలు, ద్రాక్షారసములు గల దేశము, ఆహారము ద్రాక్ష చెట్లు గల దేశమును, ఒలీవ తైలము తేనెయు గల దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోదు. అక్కడ మీరు చాలా ఆనందంగా సుఖంగా జీవిస్తారు. సస్యశ్యామలమైన దేశం కోసం నిలబడేది యూదులు అలాట దేశానికి చేరుకున్నారు. యూదులు అలాంటి దేశానికి చేరుకున్నారు. తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా బానిసరికపు, ఈజిప్టు దేశ బానిసరికం నుండి వినిపించి 40 ఏళ్ళు అరణ్య ప్రయాణంలో రాలిపోయిన వారు రాలిపోగా మిగిలిన వారిని పాలుతేనుల దేశానికి నడిపించాడు. ద్రాక్షల దేశం. కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, సామెతలు 23:29. సామెతలు 23:29. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను. సామెతలు 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి కారణము లేని దెబ్బలు, ఎవరికి దృష్టి లేకపోవటం, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చేవారికే కదా. ద్రాక్షారసం
అతిగా సేవిస్తే క్రూరంగా రాక్షసంగా వినియోగిస్తే వైన్ ఎంతవరకు మిమ్మల్ని నాశనానికి తీసుకుపోతుందో మనం తినే ఆహారం లిమిటెడ్ మనం తినే కర్రీ లిమిటెడ్ మనం తీసుకునే టీ లిమిటెడ్ మనం తీసుకునే మెడిసిన్ లిమిటెడ్ నీ వయసును బట్టి నీ కాలాన్ని బట్టి మెడిసిన్గా దేన్ని తీసుకో దేన్నైనా తీసుకో మెడిసిన్గా ఏ ద్రాక్షలైతే నిన్ను తొలతోగిస్తాయో ఏ ద్రాక్షలైతే నిన్ను మంచి ద్రాక్షారసంగా విందులో పంచావో జబ్బు ద్రాక్షారసం కూడా మనుషుల్ని వేటాడుతుంది అని ఆ ద్రాక్షారసంతో కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును దేవుని పిల్లలారా యూదుల జీవితంలో యూదుల బ్రతుకులలో క్రీస్తు గాడిద గాడిద పిల్ల మీద యెరూషలేము వచ్చిన తర్వాత ఆ మహనీయుని ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు ఎన్ని దెబ్బలు ఆయన అరెస్ట్ చేయటం దొంగవాణ్ణి పట్టుకున్నట్టుగా ఆయన పట్టుకున్నారు ద్రాక్షారసములో బట్టలు ఆయన రక్తం ఇక ద్రాక్షారసాన్ని మనం మరొక యాంగిల్లో ఆలోచిస్తే బైబిల్లో ఆయన రక్తం ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం అంటాడు నీ కళ్ళు ద్రాక్షారసం చేత ఎర్రగా ఉన్నాయి మత్తిల్లిపోయేవి వేరు కష్టాల్లో ఉండేవి వేరు ఆనందం పట్టుకోలేనప్పుడు కన్నీళ్లు కార్చినప్పుడు మన కళ్ళు ఎర్రబడతాయి మన ఆనందోత్సవంలో విపరీతమైన మద్యం సేవించడం వల్ల కళ్ళు ఎర్రబడతాయి ద్రాక్షారసం క్రీస్తు రక్తమే కానీ మరో యాంగిల్ దాన్ని చూస్తే మరో మొహం చూస్తే అది మత్తిల్లో చేస్తుంది సస్యశ్యామలానికి నిదర్శనం ఆనందానికి నిదర్శనం సంతోషాలకు నిదర్శనం ద్రాక్ష మన పాపముల నుండి మనం రక్షించటానికి నిదర్శనం యూదాగోత్రంలో యూదుల యూదేక పుట్టినవాని పుట్టినవాడైన క్రీస్తు అతని రక్తము చేత యావత్ ప్రపంచము రక్షిపబడింది కాపాడబడింది కనుక ద్రాక్షావల్లికి గాడిద గాడిద పిల్ల కూడా కట్టబడాలి అలా ద్రాక్షావల్లికి కట్టబడితే వాళ్ళ బ్రతుకులు యాంటీగా కాకుండా సస్యశ్యామలంగా మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది ఇక తర్వాత కొడుకు దగ్గరికి వెళ్తున్నాడు జెబులును జెబులును 13వ వచనం సముద్రపు రేవున నివసించును జెబులును సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును వ్యాపారం అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును అంటున్నాడు జెబులును ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 18-19 వచనాలు ద్వితీయోపదేశ కాండం
ముప్పై మూడవ అధ్యాయము 18-19 వచనాలు, జెబూలును నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించు, ఇశాకారు నీ గుడారములో నువ్వు సంతోషించు, వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పించుదురు, వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును పీల్చుదురు. నిజంగా అండి, జెబూలును ఇశాకారు గురించి మాట్లాడుకుంటే సముద్ర తీరానికి వెళ్తాడు, సముద్ర తీరంలో వ్యాపారాల దగ్గర ఉంటాడు, సముద్ర సంపదను ఇసుక సంపదను అనుభవిస్తాడు జెబూలును ఇశాకారు. అంటే వీళ్ళ ఫ్యూచరు, ఇది వ్యాపార మైండా, వీడిది వెళ్ళే మైండా, వీడిది గుడారంలో ఉండే మైండా, వీడిది తిరిగే మైండా, ఒకచోట ఉండే మైండా అని తండ్రి యాకోబు ఇశాకారు జెబూలును గురించిన ఆలోచనలు ఇవి. ఇశాకారు జెబూలును గురించి సముద్రపు సంపద, ఎంత సంపద మీకు తెలుసు, సముద్ర సంపద. అలాగే ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యంలో, భూమి లోపల భాగాల్లో ఉన్న పెట్రోల్, గ్యాస్, సముద్రంలో దాచబడిన పెట్రోల్, గ్యాస్, మత్స్య సంపద, అపారమైన మత్స్య సంపద, రత్నరాశులు, మణులు, ఏ చోట చూడండి, వాళ్ళ గురించి దేవుడు ఆశీర్వదించిన ఆ నేల, ఏమన్నాడు 33:18-19 ద్వితీయోపదేశ ఖండం, జెబూలును నీవు ఎక్కడికి వెళతావో అక్కడ హ్యాపీగా ఉండు. అతను తమ్ముడితో చెబుతున్నాడు, ఇశాకారు నువ్వు ఇంట ఉండేవాడివి, అక్కడ సంతోషించు, వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పించిరి, వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. సముద్ర సంపద, అపారమైన సంపద, ఇసుక సంపద, అపారమైన సంపద, ఎడారి భాగాలన్నీ ఇసుక సంపద. ఇష్మాయిల్కి ఇచ్చాడు. నిజంగా అండి, ఇష్మాయిలు, ఎంతోమంది రాజులు అతని వంశంలో నుంచి వచ్చారు. ఈరోజు గల్ఫ్ దేశాలన్నీ ఇసుక సంపద మీదే ఆధారపడి గొప్పవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ భాగం ఇసుక సంపద. ఇస్రాయేలీలకు సముద్ర సంపద, ఇసుక సంపద. ఇశాకారు జెబూలునికి యెహోషువ 19:10-11, యెహోషువ 19:10-11 వచ్చినారు, మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీల పక్షంగా వచ్చిందా చీటి, వారి స్వాస్థ్యపు సరిహద్దు
ఎక్కడి వరకు? సారీదు వరకు సాగింది. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దశపాతు వరకును సాగి వ్యాపించింది. విస్తారమైన భూభాగం యెహోషువ పంచుతున్నాడు. ఇక్కడ 12 గోత్రాల వారికి ఆస్తిని పంచుతున్నాడు. అదే ఇశ్రాయేలు దేశం. పాలుతీనులు ప్రవహించే కనాన్ని పంచుతున్నాడు. యెహోషువ నాయకత్వంలో మోషే మరణించిన తర్వాత ఇశ్రాయేలీలో మిగిలిన వారు కనాన్లో ప్రవేశిస్తారు. అలా ప్రవేశించిన 12 గోత్రాల వారికి యోర్దానుకి ఇవల ఆవల మధ్యధర సముద్రానికి మధ్యన ఉన్న భూభాగాన్ని అంతటిని కూడా పంచుతాడు యెహోషువ. నిజంగా యాకోబు దీవెన తన కుమారులకందరికీ ఆశీర్వాదకరంగానే బాగా మారింది. వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. జిమోరును సముద్రపురేవును నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకును ఉండును. చిందా చదువుకున్నాం. ఇషాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధవము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు సూచన గనుక అతను మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును. అనుగ్రహించిన అనుభవించనివాడు. ఎందుకంటే గాడిద, గాడిద క్యారెక్టర్. రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధవం. న్యాయాధిపతులు 5:16. న్యాయాధిపతులు 5:16. మందల ఈలలు వినుటకు నీ దొడ్ల మధ్య నీ వేల నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద గొప్ప యోచనలు కలిగింది. రూబేనీయుల కాలువల యొద్ద నువ్వెక్కడున్నావు? దొడ్ల మధ్య, దొడ్ల మధ్య జీవిస్తావా? దొడ్డిలో జీవిస్తావా? నీకు ఏర్పరచబడిన నివాసంలో ఉంటావా? నీ నివాసాన్ని విడిచిపెట్టి గాడిదలా అడవిలా తిరుగుతావా? గాడిదలా మోసుకు తిరుగుతావా? గాడిదలా బానిసరికంగా బ్రతుకుతావా? గాడిదనగానే మనకు అదే బరువైన పని చేసేది. ఇషాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధవం. అతని విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనది ఒకటై చూచను గనుక అతను మోయిటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. ఎంత సంపద ఉన్నా బానిసలా బ్రతుకుతాడు అంటున్నాడు. ఎంత సంపద ఆశీర్వాదం దేవుని వలన ఇశ్రాయేలీ కుమారులకు సంభవించిన యాకోబు దీవెనలను బట్టి. యాకోబు దీవించిన దీవెనలను దేవుడు వాళ్ళకు అనుకూలపరిచాడు. అలాగే చేశాడు. యాకోబు కోరిన విధంగా చేశాడు. కానీ కొందరు దాన్ని ఉపయోగించుకోలేరు. అతను మోయిటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడుగును. ఇంత ఆస్తి, ఇంత సంపద ఉన్నా ఆ భూమి రమ్యమైనది ఒకటియు చూచను గనుక అతను మోయిటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడుగును. గాడిదలా మారిపోయాడు మోయటానికి, అనుభవించటానికి కాదు.
పదహారవ వచనం, దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు, దాను గోత్రికులకు తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలను కరుచును. అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. చూడండి, దాని గురించి ఎంత ఘోరమైనటువంటి, అంటే కెలండి భయంకరమైన క్యారెక్టర్ ఉన్నవాడు. మనుషులందరూ ఒక్కలాగా ఉండరండి. ఒక తల్లి కన్న కుమారుల్లోనే ఇద్దరైతే ముగ్గురైతే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. చిన్ననాడు భయంతో తల్లిదండ్రుల మాటలకు ఒకే మాటకు లోబడి బ్రతికిన వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి ప్రయత్నిస్తారు. పదిహేడవ వచనం, దాను త్రోవలో సర్పము కట్ల పాముగాను ఉంటాడు తన వంశంలో తన గోత్రికులకు. ఆ కట్లపాము గుర్రపు మడిమలు కరుచును, అందువలన ఎక్కువ వాడు వెనుకకు పడును. భయంకరుడు, తన వారిని దెబ్బతీసేవాడు, తనను నమ్ముకున్న తన జనాంగాన్ని దెబ్బతీసే క్యారెక్టర్ దాను గోత్రికులకు ఉంటుంది, దాను వంశానికి ఉంటుంది. పద్దెనిమిదో వచనం, యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును. క్యారెక్టర్స్ అండి, బ్యాడ్ క్యారెక్టర్స్ కదండి. క్రీస్తు కాలానికి యూదులు తప్ప మిగతా వాళ్ళంతా నాశనం అయిపోయారండి. ఈ 12 గోత్రాల్లో 10 గోత్రాల ప్రజలు అష్షూరియన్స్ తీసిపోతారండి బానిసలుగా. ఇంకా వాళ్ళకి భవిష్యత్తు లేదండి, వాళ్ళ చరిత్ర మనకి తెలియదు. క్రీస్తు పూర్వం 300-400 సంవత్సరాలకు పూర్వం ఇస్రాయేలీల పాలనాకాలం, అదే దినవృత్తాంతాలు రాజుల గ్రంథాలు. అప్పట్లో ఇస్రాయేలీలోని 10 గోత్రాలు విడిపోతాయి యూదా బెన్యామీను గోత్రాల నుండి. యూదా బెన్యామీను గోత్రాలు యూదులుగా పిలువబడతారు మీకు తెలుసు. మిగిలిన 10 గోత్రాలు కూడా అష్షూరియన్స్ వాళ్ళని బానిసలుగా తీసుకువెళ్ళిపోతారు వాళ్ళ దేశాలకి. ఇంకా వాళ్ళ చరిత్ర అందరితో కుళ్ళిపోయింది, కలుషితం అయిపోయింది. అన్యజనులతో సంబంధాలు పెట్టుకున్నారు, అన్యజనులు కలిసిపోయారు, వాళ్ళ దేవతలకు లొంగిపోయారు. చివరికి మిగిలింది బెన్యామీను యూదా గోత్రికులే. తండ్రిచ్చిన యాకోబిచ్చిన శాపాలు మనం చూస్తుంటే వీళ్ళందుకే ఆ రకంగా పోయారా అనిపిస్తుంది. 100% దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు కాదు వాళ్ళు. వారు పుట్టినప్పటి నుంచి క్రూరంగానే ఎదిగారు. యెహోవాని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. 18, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమిని కొట్టును. ఆశీర్వద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. గాదు, యెహోవాని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, బంటుల గుంపు గాదును కొట్టును,
గాదు తిన్నవాడైతే, గాదు తిన్నగా ఉంటే, గాదు జీవితం బాగా ఉంటే, తల్లిదండ్రులకు ఇష్టమైన జీవితాన్ని గాదు ఒకవేళ జీవించుంటే యెహోవా కొరకు కనిపెట్టి ఉండాలి. కనిపెట్టిన వాడుగా కాపాడబడాలి. కానీ కాపాడబడలేదు అక్కడ. బంటుల గుంపు గాదును కొట్టును, అతను మడిమెను కొట్టును. అతడు సామాన్యుడు కాదు. మడిమెను కొట్టేవాడు పాము లాంటి వాడు క్యారెక్టర్. ఆశీర్వనత శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. ఆశేరు మంచివాడుగా కొంచెం కనబడుతున్నాడు. శ్రేష్టమైన ఆహారం, మంచి వ్యవసాయం, రాజులకు మధుర పదార్థములు అతడిచ్చును. ఇతడు రాజు కాలేడు, రాజుగా మారలేడు, రాజులుగా ఉండలేరు. రాజులకు మంచి పదార్థాలు ఇచ్చేవాడుగా మారిపోతాడు. యోధాలా కాలేదు కదా, యోధా రాజదండం. నఫ్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. నఫ్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. ఇష్టమైన మాటలు పలుకుతాడు. లేడిని చూడగానే మనం ఎలా మురిసిపోతాము. దాని చూపులు, దాని తల తిప్పటం, అది గెంతటం, అది పరిగెడటం. అందమైన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. అది అతని క్యారెక్టర్. ఎలా ఉంటాడు నఫ్తాలి. ఇక యోసేపు ఫలించడు కొమ్మ. యోసేపు గురించి మీకు చెప్పనవసరం లేదు. ఎంత గొప్పవాడు. గత చరిత్ర అంతా మనం చదువుకున్నాం. యోసేపు చరిత్ర ఎక్కువ. ఇశ్రాయేలీల కుమారులలో ఎక్కువ చరిత్ర ఉన్నవాడు యోసేపే. యోసేపు ఫలించడు కొమ్మ. ఊట యుద్ధ ఫలించడు కొమ్మ. దాని రెమ్మల గోడ మీదకి ఎక్కువ వ్యాపించును. వీరి కాండ అతను వేధించిరి. వాడు బాణములు వేసి అతను హింసించిరి. యాకోబు కొడుకు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలుకు బండయు, మేపడివారును మేపడివాడును ఆయనే. నీ సహాయము చేయి నీ తండ్రి దేవుని వలనను. పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భము దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. యోసేపు కొంచెం ఎంత పెద్దది. ఎన్ని ఆశీర్వాదాలు యోసేపుకి. అన్నాడు యోసేపు ఫలించడు కొమ్మ, ఊట యుద్ధ ఫలించడు కొమ్మ, దాన్ని రెమ్మలు గోడ మీదకు ఎక్కి విశాలపరుస్తాయి, ఎదుగుతాయి. వీలుకాండ అతన్ని ఎంత హింసించారో మీ అందరికీ తెలుసు. వారి బాణములు వేసి అతను చంపాలనుకున్నారు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన, దేవుని వలన అతని విల్లు బలమైనదైంది. యోసేపుది ఇశ్రాయేలీనకు బండయు, మేపడివాడును ఆయనే. నీకు సహాయం చేయి నీ తండ్రి దేవుని వలన. పైనుండి మింటి ఆకాశపు దేవునులు, క్రింది దాగి ఉన్న అగాధ జలముల దేవునులు, స్థలముల దేవునులతోనూ,
గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తిగల దీవెనలు అతని బాహుబలమును దట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాలపు పర్వతముల కంటే ఎచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తల మీదను తన సహోదరు నుండి వేరుపరచబడినవాని నడినెత్తి మీదను ఉండును అమ్మయ్య యోసేపును దీవించేశాడు ఇంకా చివరివాడు బెన్యమీను బెన్యమీను చీల్చినట్టు తోడేలు అతడు హృదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకొనును బెన్యమీను చీల్చినట్టు తోడేలు న్యాయాధిపతులు 20వ అధ్యాయం 21, 24, 25 న్యాయాధిపతులు 20వ అధ్యాయం 21, 25 బెన్యామీనీయులు గిబియాల నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేల కూల్చిరి ఇశ్రాయేలీయులన ఎవరిలోంచి ఇశ్రాయేలీయుల నుండి 22,000 మందిని నేల కూల్చిరి చీల్చినట్టు తోడేలు అన్నాడు ద్రోహులు 25వ వచనం గిబియాల నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేల కూల్చిరి సంహరించారు ఎస్కేలు 22:27 ఎస్కేలు 22:27 దానిలో అధిపతులు లాభము సంపాదించుకొనుటకై నరహత్య చేయుదురు మనుషులను నశింపజేయుదురు వేటను చీల్చి తోడేలు వలె ఉన్నారు బెన్యమీనీలండి అలాంటి గోత్రంలో పుట్టినవాడే మన అపొస్తలుని పౌలు భిన్నంగా ఉన్నాడు వాళ్ళ పూర్వీకులు భిన్నంగా ఉన్నాడు జ్ఞానీయుడయ్యాడు ఈరోజు చరిత్రలో ఆయన క్రైస్తవులకు ఒక ఆదర్శమూర్తిగా అపొస్తలుడైన పౌలు మనకు కనిపిస్తున్నాడు కొడుకులు దీవించాడు శపించాడు భవిష్యత్తు నిర్ణయించాడు నిర్దేశించాడు చెప్పాడు తను విడిపోతున్నాడు కనుక చెప్పాడు 27 బెన్యామీను చీల్చినట్టు తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12 ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12 బెన్యామీనుల గురించి ఇట్లనేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయన యుద్ధ అతడు సురక్షితముగా నివసిస్తాడు దినమెల్ల ఆయనకు బెన్యామీనుకు తండ్రి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును అలాంటి వాళ్ళలో మన అపొస్తలుడైన పౌలు బెన్యామీనీయుడు ఇవన్నీ 28వ వచనంలో ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చెప్పిన వారిని దీవించెను ఎవరిని ఎంత దీవించాలి లేనివి ఉండేటట్టుగా
రానివి వచ్చేటట్టుగా యాకోబు ప్రవర్తించలేదు. వాళ్ళ దీవెనలు వాళ్ళకి ఇచ్చేశాడు. తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో, వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు ఎలా బ్రతుకుతారో, ఎలా ఎదురు తిరుగుతారో, ఎలా తిరుగుబాటు చేస్తారో, ఎలా భయంకరంగా మాట్లాడతారో, కుమారుల జీవిత కుమారులు కుమార్తెల జీవిత కాలంలో తల్లిదండ్రులు అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఆ అబ్జర్వేషన్లో పరలోకపు తండ్రి సహాయంతో యాకోబు తన కొడుకుల గురించిన భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా దీవెనలుగాను శాపాలుగాను వాళ్ళ బ్రతుకులను ముందుగా చెప్పాడు, మార్చుకోండి అని. ముందుగా తెలుసుంటే మనం అంతా మారాలి, మార్పు చెందాలి. అలా ఇశ్రాయేలీయులు మార్పు చెందలేదు. 10 గోత్రాలు అష్షూరియన్స్తో కలిసి చెరపట్టబడిన వారుగా వాళ్ళలో కలిసిపోయారు. వాళ్ళు నిద్రించలేదు, వారు నిద్రించలేని దయానీయమైన అనైక్యతా భావం 10 గోత్రాల్లో ఉంది. ఆ రోజులకే వీళ్ళు కలవరు. ఒక్క యూదా అండ్ బెన్యామీన్ వీళ్ళు రెండు తెగలు రెహబాము నాయకత్వంలో, రెహబాము రాజుగా, సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా తమ కాలాన్ని ఒక్కటిగా రెండు తెగలు కలిసి ఈరోజున్న ఇజ్రాయెల్ దేశం లో ఉంటున్నారు. ఈరోజు వాళ్ళు పూర్తిగా మారిపోయారు. అసలు క్రీస్తుకు ఆగర్భ శత్రువులుగా మారిపోయారు. ఇప్పటికీ క్రీస్తుని నమ్మరు వాళ్ళు, క్రీస్తుకు వ్యతిరేకులు. చంపేశారు కదా, చంపిన వారు చంపినట్టు ఉండకుండా క్రొత్త నిబంధనని తీసేసి బైబిల్లో నుంచి దూరం చేసేసి పాత నిబంధన మాత్రమే, ప్రవక్తల గ్రంథాలను మాత్రమే వాళ్ళు పట్టుకుంటారు. ఇరవై 29వ వచనం తర్వాత యాకోబు వారికి ఆజ్ఞాపించు ఇట్లనను, నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను. హిత్తియుడైన ఎఫ్రోం భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యుద్ధ నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ మళ్ళా చెప్తున్నాడు, కనాను దేశమందులు మమ్మరే ఎదుట నున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని పొలమును హిత్తియుడుగు ఇస్రోను యుద్ధ శ్మశానం భూమి కొరకు స్వాస్యముగా కొనను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అని షారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అని రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితని. ఆ పొలమును అందులో ఉన్న గుహయు హేతుకుమారులు ఏదో కొనబడినను. ఎంతటి 3 తరాల ముందు కొన్న చావు స్థలం గురించి, శ్మశానం గురించి మాట్లాడుతున్నాడు అండి. మూడు తరాలు అబ్రహాం గారు కొన్నారు. ఆ 3 సీరియల్కి చెప్పుకొస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు అదే అంటాడు, మీ పూర్వీకులు సమాధులు మీ మధ్యనే ఉన్నవి, గురించి దీని గురించి ఈ శ్మశానం గురించి నెక్స్ట్ సండే ఈవినింగ్ స్పెషల్ లెసన్గా చెప్పుకుందాం. సెలవు.